నాటి దినం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజా సంక్షేమం కోసం ముందుకు వెళ్తున్న క్రమంలో బలభద్రపురం వద్ద పోలీసుల్ని అడ్డుపెట్టి అధికార పార్టీ అడ్డుకున్న తీరుని ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా కదిరి నియోజకవర్గంలో మా ప్రియతమ నాయకుడు కందిగుడ్డ వెంకటప్రసాద్ గారి నాయకత్వంలో ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. మేము గతం నుంచి 3 సంవత్సరాల 8 నెలల కాలం నుంచి చెప్తా ఉన్నాం, ఈ జగన్మోహన్ రెడ్డిది రాక్షస పాలన, ఈ పాలన సైకో పాలన, ఈ పాలన సామాన్యులు బతకలేనటువంటి విధంగా వీళ్ళ పరిపాలన ఉందనేది మేము పలు దఫాలుగా రోడ్ల మీదకి వచ్చి చెప్తా ఉన్నాం. ప్రజలు చేసిన చిన్న తప్పు ఏమంటే ఒక్క అవకాశం ఇచ్చి ఆయన్ని ముఖ్యమంత్రిని చేసి ఈరోజు వాళ్ళ జీవిత కాలానికి సరిపడా అప్పులు దాదాపు 2,48,000 రూపాయల అప్పు, తలసరి అప్పు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మిగుల్చుకున్న ఘనత ఈ పరిపాలనలో కొనసాగుతూ ఉంది. ఈ విషయాలు ప్రజల్లోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడికెక్కడ జనయాత్రలుగా పాదయాత్రలుగా చేపడితే వాళ్ళని అధికారాన్ని అడ్డుపెట్టి కాకిల్ని అడ్డుపెట్టి నిరంకుశంగా రాక్షసంగా వాళ్ళ ఉద్యమాలు అనేది కూడా జరుగుతూ ఉంది. మా చిన్నబాబు నారా లోకేష్ గారు చేపడుతున్న పాదయాత్ర చూస్తే దాదాపు 262 కిలోమీటర్ల పాదయాత్ర నడిస్తే పోలీసులు అడ్డుకున్న విధానం దాదాపు 82 సార్లు అడ్డుకోవడం జరిగింది. వెహికల్ని తీసుకుంటారు, మైకిల్ విక్కుంటారు, కరెంటు కట్ చేస్తారు, జనాలు కూడా కార్యక్రమాల్లో హాజరు కాకుండా అడ్డుపడతా ఉంటారు. ఇది చూస్తే ఒక నియంతలాగా ఈ రాష్ట్రాన్ని ఒక నియంత పాలనలాగా మనం చెప్పుకుంటాం. చరిత్ర చూస్తే కిమ్మంట ఉత్తర కొరియాలో నియంత అని, అలాగే ఈయన ఒక 2 కింద తయారవుతున్నాడు సెకండ్ పార్టీ చేయడంతో కూడా ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుంది. చీకటి జీవో నెంబర్ 1ని అడ్డుపెట్టి ఎవరైతే ప్రజా సంక్షేమం కోసం ముందుకొచ్చి మాట్లాడతారో వాళ్ళ మీద అక్రమ కేసులు హత్యా ప్రయత్నాలు ఒక్కటిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుభవించిన నరకం ఈ 3.5 సంవత్సరాల కాలంగా. కాబట్టి ప్రజల్లోకి వెళ్తాం, ఖచ్చితంగా మీరు చేస్తున్న అవినీతి అక్రమాలు, ఇసుక దందాలు, మీరు చేస్తున్న వ్యాపార వ్యవహారాలు అన్నీ తీసుకెళ్లి జనాల్ని చైతన్యవంతులు చేస్తాం, మీ అధికారాన్ని అడ్డుకుంటామని తెలియజేసుకుంటే సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పర్యటనలో ఈ విధంగా ప్రభుత్వం ఇంత దుర్మార్గమైన నీచమైన చర్యలకు ఒడిగట్టి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్ఎస్సి కమాండోల భద్రతలో ఉన్నటువంటి వ్యక్తిని రాత్రి లైట్లింగ్ కూడా ఆఫ్ చేసి 7 కిలోమీటర్లు నడిపించి ఆయన్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేసి ఇంత అన్యాయక్రాంతంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఇంత నిరంకుశంగా అణచివేసే ప్రయత్నం చేస్తే ఇవి కెరటాల మాదిరి ఎగిరి పడతాయి, కానీ దీనికి తగ్గేది ఉండదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరూ తగ్గేది ఉండదు. దీన్ని ఇంతకింతకు మేము పెంచుకుంటానే పోతాం, కానీ దీనికి తగ్గేది ఉండదు. కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సైకో పాలన తొందరగా నిన్ను అరికట్టి నిన్ను సర్వనాశనం చేసినాక ప్రజలు ఎవరు నిద్రపోరని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ ప్రభుత్వం అమలిస్తున్న విధానాలను వ్యతిరేకంగా సభ ఏర్పాటు చేస్తే ఆ సభను వెళ్లకుండా రాజ్యాంగం కల్పించిన హక్కును కూడా కాలరాస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి స్వయంకృషి పరిపాలనపై గలం ఇప్పడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. మీరు నిజంగా ఈరోజు రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలుపరచాలే కానీ మీరు స్వయంగా రాసుకున్న రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారు. మాకు రాజ్యాంగం కల్పించిన హక్కులు కాలరాస్తున్న మీ ప్రభుత్వానికి వెళ్ళిపోయే కాలం దగ్గరలోనే పడింది. మీరు ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు, కానీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గొంతు నొక్కలేరని నిన్నటి దినం మీ పోలీసు వారే ఆయన సభను వెళ్లకుండా అడ్డంగా వెహికల్ని ముందర కూర్చొని నిరసన వ్యక్తం చేస్తారా? రాజ్యాంగాన్ని కాపాడుతున్న పోలీస్ అధికారులు మీరు ఒక పార్టీ కొమ్ము కాస్తున్నారు. దయచేసి పోలీస్ అధికారులారా, ఈ ప్రభుత్వం అయిపోయింది. 2024లో తెలుగుదేశం పార్టీ హయా ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఈ చర్యలను పాల్పడిన పోలీసు అధికారులు తగు చర్యలు న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తాం. వీళ్ళను సస్పెండ్ చేసేందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీ తరఫున కందిగుడ్డ వెంకటప్రసాద్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారి తరఫున ఖచ్చితంగా పోరాడతామని తెలియజేసుకుంటూ మొండి వైఖరికి నిరసనగా నారా చంద్రబాబు నాయుడు గారు వనపర్తి గ్రామ వనపర్తిలో ప్రజాయాత్ర చేస్తూ ఉంటే అడ్డుకున్న ఈ ముఖ్యమంత్రి సిగ్గు లేదా అని రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ అడుగుతున్నాం.
అయ్యా ముఖ్యమంత్రి గారు మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు నువ్వు పాదయాత్ర చేసినప్పుడు ఏ రోజైనా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారా మీకు ఏమైనా పోలీసులు ఏమైనా యూజ్ చేస్తున్నారా లేదు ఏదో తెలియదు ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు వ్యవస్థ మారండి మీరు ముఖ్యమంత్రి మాటలు వినొద్దండి మీలో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు ఆ మాటలు విని మీరు చెడిపోతున్నారు ప్రజల్లో మీకు చెడ్డ పేరు వస్తుంది మారండి పోలీసు వ్యవస్థ మారితే సమాజం మారుతుంది సమాజం మారితే ప్రజలు మారుతారు ఈ విషయాన్ని గ్రహించి మీరు చట్ట ప్రకారం చేసుకోండి అంతేగాని ముఖ్యమంత్రి మాటలు విని ప్రజలకు చేరుతండి ఇంకోసారి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ అడ్డపడితే రాష్ట్రం మొత్తం తగలబడుతుందని కదిలి తెలుగుదేశం పార్టీ వారిని హెచ్చరిస్తున్నారు. పార్టీలో జరిగిన విషయం చాలా బాధాకరం విషయం ఇది. ఎందుకంటే పోలీసు వాళ్ళే మా అధినాయకుని అడ్డుకున్నారంటే మాకైతే ఇది ఇంతవరకు ఎక్కడ చూడాల. ఇది చెత్త రాజకీయం. ఈ చెత్త రాజకీయం ఎందుకు ఇతను ఇంత చెత్త రాజకీయం చేస్తాడో ఈ సైకో ముఖ్యమంత్రి మాకైతే అందుపట్ల ఇది. ఇతను కేవలం తెలుగుదేశం వాళ్ళు ఏదో బెదిరిస్తామనే రాజకీయాల్లోకి వచ్చినాడేమో అనుకున్నానా మేము. ఇతను రాజకీయంగా రాలేదు. ఇతను ఏదో తెలుగుదేశాల్లో తెలుగుదేశం ఉండే వాళ్ళకు భయపడిస్తాము భయభాంతులు గురి చేస్తాము అని అనుకున్నాడేమో. ఇతను మోచే చంద్ర ఒక తెలుగుదేశం కార్యకర్త మోచే ఎండి కానీ మిగిలాడు ఇతను. ఎందుకంటే ఇంత ఆవేశంతో మాట్లాడుతాడే ఇతను అడుగడుగున అవినీతి రాజకీయం చేస్తున్నాడు. మేము కదా మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు అనుకుంటే నువ్వు పాదయాత్ర కాదు కదా నీ గడపలో నుంచి నువ్వు బయటికి రాజకీయాలు చేసిందో. కానీ మా రాజకీయం అది కాదు. నీతి నిజాతిగానే ఎంతసేపు నా నీతి నిజాతిగా చేశాడు తప్ప చంద్రబాబు నాయుడు ఇట్లా లోఫర్ రాజకీయాలు చేయలేదని చెప్పి ఈ అదే మళ్ళీ నారా లోకేష్ బాబు పాదయాత్రలో అడుగడుగున అడ్డంకులే పైగులు లేకపోవడం ఏంది అసలు స్టూల్ మీద ఎక్కి మాట్లాడదంటే స్టూల్ కానీ లాగేస్తారా ఏంది నువ్వు చేస్తాడు రాజకీయం ఏందయ్యా నువ్వు చెత్త సీఎం నువ్వు ఎప్పుడెప్పుడు పోతావు అని చెప్పి ఏం చూడాల పబ్లిక్ ఎదురు చూస్తుంది. పబ్లిక్ ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఎప్పుడెప్పుడు ఇదండి ఇంటికి సాగనం పాలని చెప్పి పబ్లిక్ ఎదురు చూస్తుంది. నీ అవినీతి పాలన నీ దొంగ రాజకీయాలు నీ దొంగ మాటలు పబ్లిక్ చాలా ఇసుకు మీరు. ఈ పొద్దు ఉద్యోగస్తులు కావచ్చు కార్మిక వ్యవస్థ కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ప్రతి ఒక్కరిని సర్వనాశం చేసి పెట్టేస్తాను. మీ మినిస్టర్లు కావచ్చు మీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరే కానీ మీరు అభివృద్ధి పాటలో పోరా మీరెంతసేపు అవినీతిలోనే పోతారా తప్ప మీరు ఇంతవరకు ఎక్కడే కానీ అభివృద్ధి పాటలో ఎక్కడే కానీ పోలేదని చెప్పి ఈ ప్రతిగా ముందుగా ఈ మీడియా సోదరుల ముందు జై Down, 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 down